హాయ్ అలా నమస్తే, దిస్ ఈజ్ రాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ట్రిప్ అండ్ న్యూ వీడియో. సో మన రీసెంట్గానే మనం పాపికొండ ట్రిప్, అంతకుముందు అరకు ట్రిప్, అంతకుముందు గోవా ట్రిప్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి చలికాలం కాబట్టి ఇక నుంచి ఒక కంటిన్యూగా 2-3 ఇంటర్ ట్రిప్స్ అయితే వస్తాయి. సో మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు కేదార్ కాంత వెళ్తున్నాము. సో ప్రజెంట్ అయితే మనం ఢిల్లీలో ఉన్నాము. సో ఇక్కడ మళ్ళీ మనం ట్రైన్ అయితే చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి మనకి వేరే ట్రైను డెహ్రాడూన్ వెళ్తుంది, నందాదేవి ఎక్స్ప్రెస్ అనమాట, అది రాజస్థాన్ నుంచి వస్తుంది. సో ఇప్పుడైతే ఇక్కడ టైం వచ్చేసి ఇప్పుడు 11:30 అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో మన ట్రైన్ అయితే ఉంది. సో ఈ ట్రిప్లో నాతో పాటు ఇంకో ఇద్దరు కూడా వస్తున్నారు, హరి. సో హరినాథ్ మన లాస్ట్ ఇయర్ మన లడక్ ట్రిప్లో వచ్చారు, మేబీ ఆ వీడియో చూసింటే మీరు గుర్తుపట్టచ్చు. సో ధర్మవరం, సో హరినాథ్, సో తను వచ్చేసి బాబు తను నసరాపేట అనమాట. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో ఈ వెయిటింగ్ హౌస్ అయితే చాలా బాగుంది, కొత్త కట్టినట్టున్నారు చూడండి. స్లీపర్ క్లాస్ వెయిటింగ్ రూము, ఇదేమో అదేమో ఏసీ, కాకపోతే 10 రూపీస్ తీసుకున్నారు గంటకి. సో చాలా బాగుంది, లోపల వాష్రూమ్స్ కానీ అవి చాలా చాలా బాగున్నాయి. సో ఇప్పుడైతే మనం హోటల్ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్దాం. మన ట్రైన్ అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్కి వస్తుందంట. సో ఇది నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. సో వచ్చింది మన ట్రైన్, ఇదిగో నందాదేవి ఎక్స్ప్రెస్ కోటా టు డెహ్రాడూన్. సో మన కోచ్ వచ్చి B2. సో మన కోచ్ లోపలికి అయితే వెళ్ళిపోతాం బెర్త్లోకి. ఫ్రెండ్స్ మనం డెహ్రాడూన్ అయితే వచ్చేసాము. సో కరెక్ట్గా టైంకి తీసుకొచ్చేసాడు, 10 నిమిషాల ముందే అయితే వచ్చేసాడు. డెహ్రాడూన్ ఎలా ఉంది స్టేషన్? అది బాగుంది కదా, చాలా క్లీన్గా ఉంది. సో డెహ్రాడూన్ స్టేషన్ ముందు బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుందంట, మన వాళ్ళు ఆల్రెడీ తిన్నారు. ఓకే, సో కాకపోతే ఏంటంటే మన సైడ్ ఈ సాస్ ఇవ్వరు కదా, ఇక్కడైతే సాస్ ఇస్తున్నారు. ఎలా ఉంటుంది, చాలా బాగుంది మన దగ్గర కంటే చాలా నిజంగా. బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంది. సో కారు డ్రైవర్ కాల్ చేశాడు, ఆల్రెడీ వెహికల్ వచ్చిందంట, మనం అయితే వెళ్దాం వెహికల్ దగ్గరికి. ఇదే మన టెంపో ట్రావెలర్, ఇక్కడి నుంచి మనం సంగ్రి వెళ్తాము. ఆల్మోస్ట్ 10 అవర్స్ జర్నీ పడుతుంది. ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా మన టెంపో ట్రావెలర్,
సో మనం తింటానికి అయితే ఆగాము. పక్కనే మంచి లొకేషన్, ఇది ఏమి ఎవరో తెలియదు. ఒకసారి నేను గూగుల్లో చూసేసి మీకు స్క్రీన్ మీద అయితే పెడతాను. చాలా చాలా బాగుంది. వాటర్ ఫ్లో కూడా చాలా హెవీగా ఉంది. వాటర్ కూడా క్లియర్గా చాలా బాగుంది. సో మంచి ఫోటో ప్లేస్ అన్నమాట ఇది. ఫ్రెండ్స్, హిమాచల్ ప్రదేశ్లో ఈ వైన్ షాపులు చూడండి ఎలా ఉందో. చాలా సింపుల్గా ఉంది. బోర్డు గిడ్డు ఏం అంగామ లేదు. నాకు తెలిసి ఇక్కడ కూడా గవర్నమెంట్ అమ్ముతుందో ఏమో. చూడండి ఇక్కడ ఇక లిస్ట్ రాశారు మొత్తం లిస్ట్ రాశారు. ఇక బీర్ బడ్వైజర్ 180, మొత్తం కింగ్ ఫిషర్ 150, రీజనబుల్గానే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం సంక్రికి ఇంకొక 5 కిలోమీటర్ దూరంలోనే మనం ఆగిపోయాము. సో మనకి ఈరోజు నైట్ అకామిడేషన్ మొత్తం ఇక్కడే అన్నమాట. చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే. బాగా కూల్ అయితే విపరీతంగా ఉంది. మనకి ఒక వుడెన్ కాటేజ్లో అకామిడేషన్ అయితే అరేంజ్ చేశారు. ఫ్రెండ్స్, మనం అయితే మన అకామిడేషన్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ మనకి ఒక వుడెన్ కాటేజ్లో అయితే మనకి అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మన ట్రిక్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడైతే ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఈ విలేజ్ అయితే చాలా బాగుంది కూల్గా. సో ఇక్కడ చూడండి, కొండపైన ఫైర్ అవుతుంది ఇక్కడ. సో తగలబడుతుంది. సో ఇక్కడ అన్ని మొత్తం ఈ టైపు వుడ్ కాటేజెస్ అన్నమాట, వుడెన్ కాటేజెస్. సో ఇది కూడా మనం ఉంటుంది ఇందులో అన్నమాట పైన. సో ఇప్పుడైతే మీకు ఆ రూమ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఓకే, చలో. సో మన కో ట్రెక్కర్స్ అన్నమాట వీళ్ళు. హాయ్ హాయ్. సో ఇది రూమ్ అయితే చూపిస్తాను మీకు చూడండి. రేపటి నుంచి మొత్తం ఇంకా క్యాంపింగే ఉంటుంది ఇక్కడ మంచి కొండల మీద. సో ఈరోజు మాత్రమే ఇక్కడ కాటేజ్లో. భయ్య మనకి వేడి వేడి ఛాయ్ అయితే పట్టుకొచ్చిండు. గరం గరం ఛాయ్. టీ ఆర్ కాఫీ టీయా ఛాయ్ ఛాయ్. ఫ్రెండ్స్, డిన్నర్ రెడీ అయిందంట. సో ఒక 2 అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నాం, ఎందుకంటే 50 గంటలు జర్నీ చేసి వచ్చాము. సో మన వాళ్ళు క్యాంప్ ఫైర్ అరేంజ్ చేశారు. ఈరోజు ట్రెక్ స్టార్ట్ అవుతుంది. సో నిన్నంతా జర్నీ. సో నిన్నంతా రెస్ట్ తీసుకోవడం జరిగిపోయింది. సో ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసి మొత్తం రెడీ చేసి వెళ్ళిపోతాము. సో ఈరోజు నుంచి అసలైన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. చలో. సో పక్కన వ్యూ చూడండి. సో ఆల్రెడీ కొంచెం ఎండ వచ్చింది. ఎండ వచ్చినా కూడా చలి మాత్రం విపరీతంగా ఉంది. చుట్టూ కొండలు, రాత్రి అయితే ఇదిగో క్యాంప్ ఫైర్ వేసాము. సో మేమున్న ఇది వుడెన్ కాటేజ్ లాంటిది. ఓకే, ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. సో అక్కడైతే కొండ తగలబడిపోతా ఉంది రాత్రి నుంచి. గరం గరం రొటీయా. సో రొటీ ఆలు అదంటే చాలు. రొటీ ఆలు. సో ట్రెక్ ఇస్ నార్మల్ టుడే, లైక్ 4 కిలోమీటర్ అండ్ సమ్వేర్ ఇస్ స్టీప్ అసెంట్, సమ్వేర్ ఇస్ గ్రేజువల్. ఠీక్ ఆర్ అప్నే ట్రెక్ కో ఎంజాయ్ కర్నా ఆప్ లోగోనే. There is water stream, water stream, so you can fill your water bottle from there. Lekin aap logon ne pani ki bottle bharne se pehle in logon se pooch lena hai ki yahan se pani bhar sakte hain ki nahi. Kahin aisa na ho ki aap log pani bhar rahe hain, upar se khachar bhi chal rahe hote hain, kaafi rush hai aajkal, to niche se aap pani bhar rahe hain, fir aap log bimar hone ka karan aap log dhundega nahi. Theek. Ek understood. Main short itinerary bata raha hu, pura itinerary aap logon ko next day ka program ye dono share karenge aapke sath. So second day you'll go to base camp and there is 2.5 kilometer distance and next day you'll do summit. Agar sab kuch sahi raha to sab log summit karenge and come back to base camp and you'll have your lunch there and come back to Judakarala and next day you'll come here only. Next is clothing.
वेरी इंपॉर्टेंट पार्ट. अगर आप लोगों को कुछ भी रहता है तो आप लोग सांकरी से या फिर यहाँ से जो भी हमारे पास अवेलेबल होता है उसको ले सकते हैं, रेंट रेंट पे ले सकते हैं या खरीद सकते हैं. फ्रेंड्स ट्रैकिंग अच्छे स्टार्ट होती है, अंत इकडी एक्डते स्टे चुनाव इकडनी ఒక 7 కిలోమీటర్స్ అయితే వెహికల్ వెళ్తాము, అక్కడి నుంచి ట్రెక్ స్టార్ట్ అవుతుంది. సో మన గ్రూప్ మెంబర్స్ అరౌండ్ 10 పీపుల్ స్టాక్ ఉన్నారు. సో అందరు రెడీ. అరే అరే మస్త్ మస్త్ అండి, బహుత్ అచ్చా బహుత్ అచ్చా. ఏ వాటర్ ఫాల్ అసలు ఇంత చలిలో మేము పైన జర్నీ చేస్తున్నాం. మామూలుగా అయితే చాలా ఫుల్గా చలి పుట్టాలి, నాకైతే ఏం అనిపించట్లేదు. ఎందుకంటే జర్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. బాబు ఏమనిపిస్తుంది ఎట్లా? మస్తం మస్తం, ఫస్ట్ నేను మంచి బాగా చూస్తున్నాను. ఎక్సైట్మెంట్గా పక్కన ఎవరు తెస్తారు లోయ అది. ఇదే వచ్చేసాం మనం సంగ్రి, కనిపిస్తుంది కదా ఇల్లు, ఇదే అనమాట సంగ్రి. సో ఇక్కడ నుంచే మనకి కేదార్కంద ట్రెక్ స్టార్ట్ అవుతుంది. హిమాలయాస్ చూడాలి 3 కిలోమీటర్స్, కేదార్కంద 9 కిలోమీటర్స్. సో ఇక్కడ దిగేసి మనం, సో ఇక్కడ నుంచి కేదార్కంద 9 కిలోమీటర్స్, జుడా లేక్ 3 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన షురు. ఇంతమంది ట్రెక్కర్స్ ఉన్నారు చూడండి. సో మనకి ఈ ట్రెక్కింగ్ గేర్ మొత్తం ఇక్కడ దొరుకుతాయి, అన్ని రెంట్ దొరుకుతాయి అనమాట ఇక్కడ. ఐడి కార్డు